కలగూర గంప ఇవాళ నాటు వంకాయలు లేదంటే ఊరి వంకాయలు పాతవి అనమాట. అంటే ఇవి వీటికి క్రాసింగ్ గీసింగ్ దాన్ని ఇంకా మోడిఫికేషన్ ఏమీ కాని వంకాయలు, ముళ్ళు వంకాయలు తెప్పించిన మీ కొరకు. సో మీ దాంట్లో ఎంతమందికి తెలుసు ముళ్ళు వంకాయలు కమ్మ ఉంటాయని? సో పచ్చడి చేసిన కమ్మ ఉంటాయి, పులుసు చేసిన కమ్మ ఉంటాయి, ఫ్రై అయితే అద్దరిపోతుంది. ఏదన్నా చేసుకోండి, గుత్తి వంకాయ, మసాలా వంకాయ, ఇంకే వంకాయ, ఇంకే వంకాయ నాకు తెలియదు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. లోపల గింజ తక్కువ ఉంటుంది, లైట్ ఉంటుంది, లేత ఉంటుంది. బట్ ముళ్ళొంకాయలు, ముళ్ళు అంటే గుచ్చుకుంటాయని భయపడద్దు. యాక్చువల్గా ఇట్లనే వండుకోవాలి వీటిని. అంటే వండినాక ఏం గుచ్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ కోసుట కొంచెం గుచ్చుకుంటాయి. అదర్వైజ్ ఇక్కడికి కట్ చేసి ముక్కలు చేసుకోండి. ఈ లేయర్ తీయొద్దు, ఈ లేయరే తర్వాత కమ్మ ఉంటుంది, టేస్టీ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మరి దొరకలేదు, చాలా కష్టంతోనే దొరికినాయి. ఇది విషయము. బట్ ఎంత నాజుక్ అంటే ఇవి అంటే హైబ్రిడ్ కాదు కదా. ఈ రోజులు ఏమి ఎట్లున్నాయి అంటే టమాటాలు తెస్తే ఒక నెల రోజులైనా సరే పండ్లు అవుతలేవు ఇంట్లో. లేదంటే పులుపు, టమాటాల పులుపు అనేది అసలు మర్చిపోయినా మనం. ఒరిజినల్ టమాటా టేస్ట్ అనేది ఖతం అయిపోయింది మన దగ్గర. బట్ ఒరిజినల్ వంకాయలు కొన్ని రకాలు ఉన్నాయి, ఇప్పుడు అందులో ఇదొక రకం అనమాట. సో దొరుకుతున్నాయా మీ వంక? నాకైతే దొరికినాయి, మీకు పంపిస్తాను, మీరు తీసుకోండి. ఓకేనా? ఇంకా అది కూడా వేసేసి, అయితే కొన్ని కొన్ని పుచ్చుల్లాగా ఉన్నాయి, అవన్నీ తీసేసి ట్రైలర్లో పంపించేసేస్తాం. మెల్లగా దెబ్బ తగిలియకుండా బా అమ్మ వంకాయ దొరికినాం అనుకున్నా. ఇవన్నీ ఒకసారి ట్రైలర్లు ఎత్తాలి కదా, సంచులు అట్లనే పంపించలేను, అందుకే తీస్తున్నాము. సంచులు అయితే ఇంకా రప్చర్ అయిపోయి మీకు గీతలు పడతాయి. ఇదన్నమాట నాకు తెలిసి చిన్న ఉన్నప్పుడు మేము మామూలు నల్ల వంకాయల కంటే ఈ ముళ్ళొంకాయలు పసుపు, ఎస్పెషల్గా పసుపు తోటల మధ్యలో వేస్తుండ్రి. సో పసుపు తోటలకి ఎందుకంటే బలం ఉంటుంది ఎక్కువ. అది ఆల్మోస్ట్ 8-9 నెలల పంట కదా, 10 నెలల పంట అది. అందుకే పసుపు తోటలో కూరగాయలు ఉంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆ ఇంట్లో అన్నీ కూరగాయలు ఉన్నట్టే లెక్క అనమాట. నీళ్ళు పెడతారు, కూరగాయలు అవుతాయి. అంచుల పొడితంతా బీరకాయలు, సొరకాయలు, సొరకాయలు బీరకాయలు అంటే 45 డేస్కి వచ్చేటివి కాదు, అది 3 నెలలకు వచ్చి 6 నెలల దాకా కాస్తుండే. 6 నెలలు అయిపోయినాక కూడా కాస్తుండే. ఇప్పట్లాగా హైబ్రిడ్ లాగా టక్ మని 45 రోజులకు వస్తాయి, 2-3 సార్లు కాస్తే ఖతం అయిపోతుంది. అట్లా కాదు. బట్ పసుపు తోటల మిరపకాయలు కూడా సాలిడ్ కారం ఉంటాయి, ఎందుకంటే ఎరువు బాగా కొడతారు వాటికి. ఒండ్రు మట్టి ఎరువు చాలా కొడుతుండే అనమాట. ఇది సంగతి అందులో వేస్తుండ్రు అబ్బా. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే పసుపు తోటలలో ఎక్కువ కనబడుతుండే మాకు. సపరేట్ తోట పెట్టి అమ్మినట్టు గుర్తులేదు ఊర్లల్లో, కానీ పసుపు తోటలో వంకాయలు, ముళ్ళు వంకాయలు నాకు దొరికినాయి, మీకు పంపిస్తున్నా, తీసుకోండి. బట్ ఎవరెవరు ఎట్లెట్లు ఉండతారని మాత్రం మర్చిపోకుండా కామెంట్ పెట్టండి, ఏదన్నా పెట్టండి. గబా 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 వేసేసేయండి, మళ్ళీ కుక్కట్పల్లి వెహికల్ వెళ్ళిపోతుంది ఈరోజు. ఇంకా సర్లే, ఇగో ఇటు రెండు ఉన్నాయి కదా, కింద వేసి అవి కూడా ఇచ్చేసేయండి. ఫస్ట్ కుక్కట్పల్లికి వెళ్ళిపోవాలి. ఎట్లయితే ఇవి మీరే ఏరుకుంటారా? మేము అట్లనే వేసేస్తాము, లేకపోతే నాకు తెలిసి వీటితో పాటు వేపపూత కూడా వస్తుంది మీకు. అంటే ఉగాదికి దొరుకుతుంది. జనరల్గా ఏంటంటే మనము ఫస్ట్ టైం చేసినప్పుడు చెప్పిన మీకు, ఇది కేవలం నార్త్ వైపు, ఈ టైంలో నార్త్ వైపు ఢిల్లీ అటువైపు వేప చెట్లు కాయవు అనమాట. పుయ్యవు, కాయవు కాదు, పుయ్యవు, పూత ఇప్పుడు రాదు. అందుకే అక్కడ వాళ్ళకు, నేను ఢిల్లీలో ఉండి అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి అక్కడ వాళ్ళు కొనుక్కుంటారని ఆన్లైన్లో. ఈసారి ఎక్కడ దొరకలేదు మనకు, కొంచెం కష్టంతోనే పెట్టినాం వేపపూత. అండ్ చాలామంది ఏం చేశారంటే వాటిని లైట్గా నెయ్యిలో వేయించుకొని కారపొడి కొట్టుకొని తింటారంట వేపపూతను. నేను కొట్టలేదు ఇప్పటివరకు. వేపపూత కూడా వస్తుంది. అండ్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కుక్కట్పల్లిలో అయిపోయిందని కంప్లైంట్స్ ఇవాళ వస్తాయబ్బా. ఈరోజు ఫ్రైడే, సాటర్డే సండే అవైలబుల్. ఏదన్నా పుచ్చులు కనబడితే తీసేసేయండి అబ్బా, మరి అవి వేయకుండా చూడకుండా. కనబడకపోతే ఏం చేయలేము, వాళ్ళు ఏరుకుంటారు. కనబడ్డప్పుడు మనం పంపించద్దు కదా. యాక్చువల్గా మునక్కాడలు ట్రై చేసినాం, దొరకల. మునక్కాడలు సూపర్. ఇప్పుడు సీజన్ కదా, ఎందుకు దొరకలేదేమో మరి. ఇంకా కొన్ని రోజులు అయితే వస్తాయేమో. ఇగో నిమ్మకాయలు ఇచ్చినట్టు, అవి ఇచ్చినట్టు, ఇవి నచ్చలేవు శ్రీదేవి వంకాయలు అనకుండి తీసుకోపోండి. ఎక్కువ పెట్టకు, దాని మీద మళ్ళీ ట్రే పెడితే కుచ్చుకుంటాయి.
సరేనా, ఇవి నాటు వంకాయలు మంచివి తీసుకోపోండిబ్బా. కాడలు ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఇవి జర్ర తగిలే వరకు ఇట్లా అవుతాయి కదా. హైబ్రిడ్ అయితే గట్టిగా ఉంటాయి. ఎన్ని తీసుకుంటారు? కిలో కిలోకేనా? ఏం పర్లేదు, అర్ధ కిలోకేనా? సరే, మీ ఫ్యామిలీని బట్టి మీరు తీసుకోండి. అర్ధ కిలోనో ఎన్నో, అర్ధ కిలో సరిపోతాయా? సరిపోతాయా? నేను ఒకదాని తింటే అర్ధ కిలో కూర. మొన్న ఎవరో కామెంట్ పెట్టినబ్బా, ఎల్బీ నగర్ స్టోర్ పెడతారని, మేము ఆన్లైన్లో బుక్ చేయట్లేదని. ఎల్బీ నగర్లు ఇప్పుడు అప్పుడు కాదు, నెలన్నర రెండు నెలలు అవుతుంది. యథార్థంగా బుక్ చేసుకోండి, తెప్పించుకోండి. అప్పటిదాకా ఏం చేస్తారు? ఓకేనా, ఇక నేను వీటి గురించి వర్ణించేసి చెప్పేది ఏం లేదు కాబట్టి పక్కా తీసుకెళ్ళండి. వంకాయలు మేము తినకనకండి, ఇవి మంచిగా ఉంటాయి. నంజు అట్లున్నోళ్ళు కొంచెం చింతపులుపు వేస్తే సరిపోతుంది, దానికి బరాబర్ సెట్ అయిపోతుంది. కాబట్టి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి మంచివి. ముళ్ళు వంకాయలు తీసుకుపోయి తినండి. ఓకేనా, వంకాయ మామిడికాయ వండుకుంటే అద్దరిపోతుంది, చెప్పుడు మర్చిపోయిన కాంబినేషన్ కదా సూర్యవతి. అవునండి, మా సూర్యవతి వండుతుంది. సరేనా, సీక్రెట్ మా వాళ్ళు ఎవరికి చెప్పకుండా నేను ఒక కిలో, నేను ఒక కిలో తీసుకుంటే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను తీసుకున్నట్టే మాకు అంటారు. మాకు అంటే వాళ్ళకి ఇచ్చినట్టే మీకు సున్నా అవుతాయి. సో వాళ్ళకి ఏను, వాళ్ళకి ఎవరికి చూపించకుండా ఒక కిలో తీసుకపోతా లోపలికి అంతే. ఇది నా అంటున్నారు కదా, వాళ్ళందరికి ఎవరికి చూపి. సన్యా, ఈ పైన దాచిపెట్టుకో, నీకు కూడా నీకు ఇస్తే వాళ్ళందరూ అడుగుతారు. అట్లా అనొద్దు, తినగానే అనొద్దు, నాకేమొద్దులే మేడం అనాలి. అప్పుడు వాళ్ళు మా సంధ్య కూడా తీసుకోవట్లేదు, అందుకే మేము కూడా అడుగుతలేము అనుకుంటారు. చాలా ఈ పైన పెట్టు, పెద్ద గంపి, పెద్ద గంపలకు వస్తే సరిపోతాయి కదా. రేపటికి ఎట్లుంటాయో ఏం కదా. పైన పైన నల్లగా ఉన్నా లోపల ఏమి కాదు. ఓకే, లేతగా ఫ్రెష్గా ఉంటుంది లోపల. అవి కనబడుడే అట్లా పాత పాత కనబడతాయి. అంటే ఊరివి నాటువి ఎట్లుంటాయి ఇక అంతే కదా, నేను చేయలేము. మనం ఊరు ఊరు కనబడతాయి అనమాట. మేకప్ వేసుకోవి, పుచ్చులు ఎక్కువ లేవు చూడు. ఇవి తట్టుకుంటాయి పుచ్చులగ్గిట సరిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు మాత్రం మర్చిపోకుండా వచ్చి దుకాణంలో నల్ల వంకాయలు, ఊర వంకాయలు, నాటు వంకాయలు తీసుకుపోయి కమ్మకు కూర వండుకోండి. ఓకేనా, బై.